బాబు ఓకే అది కరెక్ట్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీదే ఉందని ఆయన ఒప్పుకున్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ట్రస్ట్ వర్దీనెస్ లేదు కాబట్టి ఎవరు లేదో వాళ్ళని వదిలేసి ఉన్నాన్న పేరు చెప్పాడు ఆయన. దాని వరకు సరే సంతోషం. ఉద్యోగ అవకాశాలు లేవన్నారు, నిరుద్యోగం ఈ రాష్ట్రంలో 4.1% ఉంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అలాగే మీరు పరిశ్రమలు తీసుకుంటే ఇవాళ 1 లక్ష కోట్ లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చి అవి స్థాపించబడుతున్నాయి, కొన్ని గ్రౌండ్ అయిపోయి కొన్ని అవుతున్నాయి. ఈపీఎఫ్ ఖాతా 16 లక్షలు విషయం చూసుకుంటే బ్యాంకులో చూసుకుంటే సిడి రేషియో 60% ఉంటే అది హెల్దీ ఎకానమీ. కానీ ఈ రాష్ట్రంలో 158% ఉందని చెప్పి నేను చెప్తా, బ్యాంకర్స్ మీటింగ్ లో చెప్పారు. అంటే ఏ విధంగా మీరు ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలన బాగాలేదంటారనేది ఇక్కడ మనం అనేది ఒకటి, అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ ఒకటి. దాంతో పాటు నిర్మాణం జరుగుతుంది రాష్ట్రంలో సీసీ కెమెరా బ్యాంకు తనఖా పెట్టి 500 కోట్ల రుణం తీసుకొచ్చి స్పీచ్ నుంచి చెప్పలేదు సార్ బందరు పోర్టు నిర్మాణం జరుగుతుందంటే ఫిషింగ్ ఏర్పడాలి. అర్థం కాదు, ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు మీకు ఫోటో చూపించమంటారా? ఇద్దరు ఫోటోలు ఇప్పుడు తర్వాత మనం విడిగా పెడదాం, ఒక్క నిమిషం డైవర్షన్. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు మోడీ గారు ఈ రాష్ట్రానికి రావడం చాలా సమస్య, రిపీట్ చేయటమే చాలా సమస్యలకి చాలా అన్సర్టనిటీస్ కి ఒక పరిష్కారం దొరికింది. రోడ్ మ్యాప్ భవిష్యత్తు ఎలాగా ఉండబోతుంది ఈ రాష్ట్రంలో అనేది కూడా ఒక క్లారిటీ వచ్చింది. కేంద్రంలో రాష్ట్రంలో